న్యూస్కి స్వాగతం. విశాఖ జిల్లా పాడేరు మండలం చింతలవీధి గ్రామంలో రేషన్ కార్డు హల్డర్లకు 1000 రూపాయలు పంపిణీ చేస్తున్న పాడేరు ఎమ్మెల్యే కొట్లగొల్లి భాగ్యలక్ష్మి. ఇంటి గడవని పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి సరుకులు మీకు అందరికి కూడా 5 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది, 1 కేజీ కందిపప్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు రేషన్ కూడా 2 సార్లు ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి 15వ తారీఖు నుంచి అంటే ఇచ్చారమ్మా మొత్తం కార్డులో ముందు కాబట్టి మీ ఆరోగ్యం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నారు. అది చెప్పు ఇచ్చారమ్మా అన్ని ఇచ్చారు ఇస్తున్నారు పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలే మీ కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి పిల్లలే వాలంటీర్లు అనేవాళ్ళు కదా మీ అందరి. ఇంతకు ముందు ఏంటి మండలంలో మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడికో వెళ్ళి పంచాయతీ ఆఫీస్లో మీ పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్ మీ పిల్లలు మీ పరిధిలో 50 ఇళ్ళు ఏదైతే వాళ్ళకు ఉన్నాయో రోజు వాళ్ళు రావడము మీకు ఆరోగ్యంగా ఉందా లేదా అని చూసుకోవడము మీ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. మీ ఆరోగ్యం ఏం బాగాలేకపోతే కూడా ఇమీడియట్గా వాలంటీర్స్ చెప్పండి, ఇమీడియట్గా హెల్త్ డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖ వాళ్ళు తీసుకెళ్తారు అన్ని చెకప్ చేస్తారు. ఇప్పుడు వాలంటీర్లు వీళ్ళందరూ ఇలా పనిచేస్తున్నాం కదా ఇంటి దగ్గరికి పెన్షన్ ఇస్తున్నాము. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదమ్మా అన్ని ఇస్తున్నారమ్మా అన్ని బాగానే ఇస్తున్నారమ్మా ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ముందుకంటే ఇప్పుడే అన్ని ఏ ప్రభుత్వంలో కాబట్టి ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఇవన్నీ అవుతున్నాయి. అలాగే కాబట్టి జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం సూచనలు చేస్తుందో ఇంటి నుంచి బయటికి రాకండి, మీరు రోజు కూడా వేడి నీళ్ళు తాగండి, ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పటికీ ఉప్పుతో పసుపుతో నీట్గా కడుక్కొని అప్పుడు వండుకోండి. అలాగే చేస్తున్నా అలాగే చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? సంతోషం తల్లి. ఓకే అమ్మా. పొలాల దగ్గరకు వస్తున్నారు, ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు లాక్డౌన్ ఈ కరోనా కారణంగా మరి దాదాపుగా నెల రోజులు దాకా మనకి ఇక్కడ ఏమి లేవు కదా, ఏం పనికి వెళ్ళట్లేదు, బయట రోడ్డు మీదకి వెళ్ళటానికి లేదు. కాబట్టి అదనంగా మీకు ఏవో ఖర్చులు ఉంటాయి కాబట్టి 1000 రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జన్ధన్ యోజన కింద మీ అకౌంట్లో 500 రూపాయలు పడుతుంది. 9వ తారీఖు కల్లా మీ అకౌంట్ అందరి అకౌంట్లోని ఎవరైతే తెల్ల రేషన్ కార్డుల హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అర్హులు వాళ్ళందరూ కూడా 500 రూపాయలు కూడా పడతాయి. ఓకే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్త, ఆరోగ్యంగా ఉండండి. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మన వాళ్ళకి తెలియజేయండి అమ్మా. ఉంటూ చిన్న చిన్న కార్యక్రమాలు పనులు ఉంటే చూసుకోండి, మరి సుదీర్ఘంగా మరి కొండలకి గట్టగా ఎక్కకండి, ఇబ్బందిగా ఉంది కదా. మన ఆరోగ్యం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఏదైతే సూచనలు చేస్తుందో దాని ప్రకారంగా మనం ఉన్నాం అనుకోండి, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే మిగతా జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు. పొరపాట్లు ఏదైనా ఇబ్బంది ఆరోగ్యపరంగా ఏమైనా అయిందనుకోండి చాలా ఇబ్బంది వెళ్ళిపోతాం మనం. జాగ్రత్తగా, సంతోషం.